వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్లో రాజస్థాన్ పరాజయం పాలైంది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్, జోస్ బట్లర్ మినహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ క్యాప్టెన్ సంజు శాంసన్ దురదృష్టవశాత్తు రన్అట్గా వెనుదిరిగాడు. అయితే తర్వాత క్రీజ్లోకి వచ్చిన పడిక్కల్, హెట్మైర్ తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయారు. హెట్మైర్ అవుట్ అయిన తర్వాత ఫినిషర్గా క్రీజ్లోకి వచ్చిన రియాన్ పరాగ్ మరోసారి నిరాశపరిచాడు. ఆఖరి వరకు క్రీజ్లో ఉన్న పరాగ్ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 12 బంతులు ఎదుర్కొన్న పరాగ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తను ఎదుర్కొన్న తొలి 7 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాజస్థాన్ విజయానికి కావలసిన రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా క్రీజ్లో ఉన్న మరో బ్యాటర్పై ఒత్తిడి కూడా పెరిగింది. ఈ క్రమంలో ఆఖరిలో కొంచెం దూకుడుగా ఆడుతున్న పడిక్కల్ తన వికెట్ను కోల్పోయాడు. దీంతో రాజస్థాన్ ఓటమి ఖరారైంది. ఇక మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచిన పరాగ్పై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు స్లో ఇన్నింగ్స్ వల్లే రాజస్థాన్ ఓటమి పాలైందని పోస్టులు చేస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ, నీవు క్రికెట్కు పనికిరావు, వెళ్ళి డాన్సులు వేసుకోపో అంటూ కామెంట్ చేశాడు.